न्यायवादी हाईकोर्ट रघुनाथ गारु मित्रुलारा दादापु संघटन जरिगि 5 रोजुलु अयिपोस्तुंदि निजंगा साधारण पौरुडु कूडा ఈ సంఘటన ఇంత దుర్మార్గమైనటువంటి ఒక బ్రాడ్ డే లైట్ లో అందరూ చూస్తుండగా చేసినటువంటి హత్య ఈ హత్య వెనుక ఏదో గ్రామ తగాదా కిందకి ఈ రోజు ఈ రాష్ట్ర పోలీసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుందంటే చాలా సిగ్గుచేటు నిజంగా ఒకవేళ వామన్ రావుకే ఆ గ్రామంలో ఉండేటటువంటి ఒక శ్రీనివాస్కే తగాదా ఉండుంటే మా న్యాయవాదులుగా మేము ఈ రోజు ప్రెస్ తోటి పోలీసులకు చేసే ప్రశ్న ఏందంటే తన సహచరి నాగమణిని ఎందుకు హత్య చేశారనేటటువంటి తెలియాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఒకవేళ వామన్రావే ఒక పిటిషన్ వేసినటువంటి వ్యక్తి అయితే భార్యని ఎందుకు అంత దారుణంగా హత్య చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఈ తెలంగాణ సమాజంలో ఇలాంటి కిరాయి హంతకులు సుపారి హంతకులు ఈ వెనుకున్నటువంటి కుట్ర ఎవరు అనేటటువంటిది తెలియనంత అమాయకులు కాదు ఈ తెలంగాణ సమాజంలో ఇది మొదటి హత్యలు కాదు ఇలాంటి అనేక హత్యలు చేసి ఎవర్నో నామోనిగా ఎవర్నో వేరోలం చూసినటువంటి అనేక హత్యలు చూసినటువంటి వ్యక్తులం మనం నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఈ రోజు ఈ ప్రభుత్వము మొత్తంగా కూడా ఈ రోజు పోలీసు బుప్పిట్లో పనిచేస్తుందనేటటువంటిది మాకు అర్థమవుతుంది ఎందుకంటే న్యాయవాదులమే కాదు ఈ రోజు అనేక రాజకీయ పార్టీలు పౌర హక్కుల సంఘాలు ప్రజాస్వామిక సంఘాలు ఈ హత్య ఖచ్చితంగా స్థానిక పోలీసులు జిల్లా పోలీసులు అదే విధంగా ప్రభుత్వము ఆ పార్టీ యొక్క మొత్తంగా హ్యాండ్ ఇన్ గ్లో లో ఈ హత్య జరిగింది అనేటటువంటిది ఒక దిక్కు మాట్లాడుతుంటే ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని కూడా ఈ రోజు ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి ఒక దుస్థితి ఈ రోజు తెలంగాణలో ఉందంటే ఇది ఖచ్చితంగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మిత్రులారా ఈ రోజు ప్రశ్నించే గొంతుకల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెడుతున్నారు ఏ న్యాయవాదులైతే పోలీసులు చేసేటటువంటి హక్కుల ఉల్లంఘనలు గాని మానవ హక్కుల ఉల్లంఘనలు చేస్తే కేసులు వేస్తే వాళ్ళ మీద లాయర్ల మీద కౌంటర్ కేసులు పెట్టేటటువంటి ఒక పరిస్థితి మొత్తంగా కూడా తెలంగాణలో చూస్తున్నాం సాధారణ పౌరుల్ని కాదు న్యాయవాదుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఒక వాతావరణం ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉందనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఈ తెలంగాణ కోసమా ఈ రోజు న్యాయవాదులు త్యాగాలు చేసి రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణను సాధించుకున్నది ఈ రోజు వీళ్ళని గద్దె మీద కూర్చోబెట్టడానికి కోసమా అనేటటువంటి ఒక సిక్కుచోటుతోటి ఈ రోజు మాట్లాడుకునేటటువంటి ఒక స్థితి ఈ రోజు ఉంది ఈ రోజు నిజంగా కూడా మేము డిమాండ్ చేసేది ఏంది నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వం గాని తెలంగాణ పార్టీ ఇందులో హ్యాండ్ ఇన్ గ్లోవ్ లేకపోయింటే సిబిఐకి ఎందుకు అప్పజెప్పట్లేదు అనేటటువంటిది మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం ఈ రోజు కుటుంబీకులు గాని చనిపోయేటటువంటి వాంగ్మూలం ఇచ్చేటటువంటి వ్యక్తి గాని తను చెప్పినటువంటి పేర్లు ఏదైతే శ్రీనివాసే కావచ్చు మధువే కావచ్చు పుట్ట మధువే కావచ్చు ఈ పేర్లు పెట్టే ఎందుకు ఈ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్లేదు అనేటటువంటిది ఈ రోజు న్యాయవాదులు మేము అడుగుతున్నాం ఖచ్చితంగా వామన్ రావు వేసినటువంటి ఎన్ని కేసులు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లా పిటిషన్లు వేశాడు అనేటటువంటిది ఈ రోజు మా దగ్గర ఉంది ఆ చరిత్ర ఉంది ఆ కేసులు వేయడం గాని మా కొండని చెప్పినట్టుగా ల్యాండ్ మాఫియా గాని అటువైపు పోతే ఇంకా శాండ్ మాఫియా కావచ్చు లేక కల్ప మాఫియా కావచ్చు అనేకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి చోట ఉన్నటువంటి అనేక అక్రమాలు కావచ్చు ఒక పౌరుడిగా ఒక న్యాయవాదిగా ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఈరోజు వామన్ రావు గాని వామన్ రావు కుటుంబం గాని పెద్ద బాధ్యత తీసుకొని వాళ్ళు పిటిషన్లు వేసినారు రాజ్యాంగ పరంగా ఒక హక్కు న్యాయవాదికి కోర్టులో పిటిషన్లు వేయడం వేసినంత మాత్రాన ఇంత దారుణానికి ఈరోజు ఒడగడతారా అనేటటువంటిది న్యాయవాదులుగా మేము ప్రశ్నిస్తున్నాం రంగయ్య అనేటటువంటి ఒక దళితుడు తను పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న కలప దొంగతనం కేసులో పట్టుకొచ్చి తనను చిత్రహింసలకు గురి చేసి తనను పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ చేసిన దాని మీద ఎవరు మాట్లాడలేనటువంటి టైంలో నిజంగా కూడా వామన్ రావు హైకోర్టులో నాగమణి పిటిషన్ వేయడం జరిగింది మనందరికీ తెలుసు పిటిషన్ వేసిన తర్వాత అతని మీద ఎంత ఒత్తిడి వచ్చిందో బెదిరింపులు వచ్చినాయి ఆ బెదిరింపులకు కూడా భయపడకుండా మళ్ళీ హైకోర్టుకి ఆశ్రయించినటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూసాం నిజంగా ఒక వ్యక్తి ఇద్దరు దంపతులు మా ప్రాణానికి రక్షణ కావాలి మా ప్రాణానికి హాని ఉందని చెప్పి కోర్టుకు వచ్చి పలానా వ్యక్తులతోటి మా ప్రాణానికి హాని ఉందన్నప్పుడు కూడా ఇక్కడ పోలీసులు ఎందుకు అతనికి రక్షణ కల్పించలేదు అనేటటువంటిది మేము ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ఈరోజు తెలంగాణలో పూర్తిగా పోలీసు రాజ్యం కొనసాగుతుంది ఈరోజు పోలీసులే ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నారు ఈ పోలీసులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఈరోజు ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున మొత్తంగా కూడా తెలంగాణ కాదు మొత్తంగా మాట్లాడుతున్నాం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడింది దీని మీద మీ చర్యలేనని ఖండిస్తూ కూడా ఒక ఎస్పీని కూడా ఈరోజు కనీసము ట్రాన్స్ఫర్ కూడా చేయలేనటువంటి ఒక పరిస్థితి ఉంది
మిత్రులారా న్యాయవాదులు ఐక్యంగా జెండాలకు అతీతంగా ఎట్లయితే తెలంగాణ ఉద్యమములో నిలబడ్డారో జెండాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దీనికి ఏదో కులమనో మతమనో లేకపోతే ఇంకో రంగు పూస్తే ఇది ఆగేది కాదు దాటిపోయింది ఇది ఈ రోజు చాలా స్పష్టంగా అంత దుర్మార్గంగా కిరాతకంగా ఇద్దర్ని దారుణంగా హత్య చేసిన దానికి న్యాయం లభించే వరకు న్యాయం అంటే ఏదో పైపైన మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మీరేదో ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఇద్దరు ముగ్గురిని చూసి అంత అమాయకులేం కాదు ఈ తెలంగాణ సమాజం రియల్ కల్ప్రిట్స్ వి వాంటెడ్ టు బుక్ దెం ఎందుకు ఈ రోజు మీరు పోలీసులు చిన్న చిన్న కేసులు చేసినటువంటి వాళ్ళు ఏదో వాట్సాప్ లలో మెసేజ్ పంపించినటువంటి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు జైళ్లలోకి పంపుతున్నారు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇంత పెద్ద నేరం జరిగినటువంటి వ్యక్తులు ఇప్పుడు కూడా అరెస్ట్ చేయలేదంటే మీ యొక్క ఉద్దేశం ఏందో మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ వేదిక నుంచి న్యాయవాదులం అందుకే మేము ఒక తెలంగాణ అడ్వకేట్స్ జేసిగా ఒక మొత్తంగా కూడా ఈరోజు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ లాగా మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కుటుంబానికి కలవడము కుటుంబానికి ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ సమాజంలో ఈరోజు హక్కుల భరోసా లేదు ఈరోజు ఎవరు ప్రశ్నిస్తున్నారో పౌర హక్కుల సంఘాలను ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు వాళ్ళను దేశద్రోహులనుడు ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి మేమంతా కూడా న్యాయం లభించే వరకు ఆ కుటుంబానికి ఒక ఇండిపెండెంట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పచెప్పే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అదేవిధంగా న్యాయవాదులకు మీద పెడుతున్నటువంటి తప్పుడు కేసులు అన్ని కూడా ఎత్తివేయాలి న్యాయవాదులకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కూడా తెచ్చే వరకు మేమంతా ఐక్యంగా ఈ పోరాటాన్ని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇక్కడతో ఆగదు ఇంకా పెద్ద ఎత్తున మొత్తంగా కూడా న్యాయవాదులు జిల్లాల నుంచి బయటకు వస్తారు ఈ సంఘటన మీద ఖచ్చితంగా ప్రధాన కల్ప్రిట్స్ ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి సిబిఐకి అప్పచెప్పే వరకు మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం.